హలో ఎవరివన్ వెల్కమ్ టు షైన్ ఇండియా ఎస్ఆర్ ట్యూటోరియల్ మన ఇప్పుడు ప్రపంచంలో ప్రసిద్ధ జలపాతాలు అనేటటువంటి ఈ టాపిక్ని గురించి చూద్దాం అయితే ఫ్రెండ్స్ ఈ క్లాస్కు సంబంధించినటువంటి పీడిఎఫ్ మీకు కావాలనుకుంటే డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ షైన్ ఇండియా ఎడ్యుకేషన్ డాట్ కామ్ అనేటటువంటి వెబ్సైట్ నుంచి మీరు పీడిఎఫ్ని పొందవచ్చు అయితే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం క్లాస్ స్టార్ట్ చేద్దాం దీలో ఫస్ట్ దీలో ప్రపంచంలో ప్రసిద్ధ జలపాతాలు దీలో మనం జలపాతం అది ప్రవహించే నది ఇంకా అది ఉన్నటువంటి ప్రాంతం అదేంటో చూద్దాం ఫస్ట్ ఏంజల్ జలపాతం ఇది అతి ఎత్తైనటువంటి జలపాతం ఇది దీని యొక్క నది కరోని ఉపనది నది ఇది ఉన్నటువంటి ప్రాంతం ఏంటంటే వెనిజులా ప్రాంతం నెక్స్ట్ నయాగార జలపాతం ఇది కూడా అతి పెద్దది దీని యొక్క నది ఏంటంటే ఈరి ఒంటారియో ఇది ఉన్నటువంటి ప్రాంతం ఏంటంటే అమెరికా కెనడా నెక్స్ట్ టుగెలా జలపాతం దీని నది ఏంటంటే టుగెలా ఇది ఉన్నటువంటి ప్రాంతం ఏంటంటే దక్షిణాఫ్రికా నాటల్ అనేటటువంటి ప్రాంతం నెక్స్ట్ కుక్వెనన్ జలపాతం కుక్వెనన్ జలపాతం దీని యొక్క నది ఏంటంటే కుక్వెనన్ కుక్వెనన్ ఇది ఉన్నటువంటి ప్రాంతం ఏంటంటే వెనిజులా నెక్స్ట్ సుతర్ ల్యాండ్ సుతర్ల్యాండ్ జలపాతం ఇది దీని యొక్క నది ఏంటంటే ఆర్తుర్ ఉన్నటువంటి ప్రాంతం ఏంటంటే న్యూజిలాండ్ నెక్స్ట్ టక్కకౌ జలపాతం దీని యొక్క నది యహా ఉపనది నది ఇది ఉన్నటువంటి ప్రాంతం ఏంటంటే బ్రిటిష్ కొలంబియా నెక్స్ట్ రిబ్బోన్ జలపాతం రిబ్బోన్ జలపాతం దీని యొక్క నది ఏంటంటే ఎసెమిటే ఇది ఉన్నటువంటి ప్రాంతం ఏంటంటే కాలిఫోర్నియా నెక్స్ట్ అప్పర్ జలపాతం దీని యొక్క నది ఏంటంటే ఎసెమిటే ఇది ఉన్నటువంటి ప్రాంతం ఏంటంటే కాలిఫోర్నియా కాలిఫోర్నియా నెక్స్ట్ గవర్నయీ జలపాతం గవర్నయీ జలపాతం దీని యొక్క నది ఏంటంటే గవడిపో ఇది ఉన్నటువంటి ప్రాంతం ఏంటంటే నైరుతి ఫ్రాన్స్ నెక్స్ట్ వెట్టిస్ పాస్ అనేటటువంటి జలపాతం దీని యొక్క నది ఏంటంటే ఎర్కెడోలా ఇది ఉన్నటువంటి ప్రాంతం ఏంటంటే నార్వే నెక్స్ట్ విండోస్ స్టీర్స్ అనేటటువంటి జలపాతం దీని యొక్క నది ఏంటంటే మెర్సుడ్ ఉపనది ఇది ఉన్నటువంటి ప్రాంతం ఏంటంటే కాలిఫోర్నియా నెక్స్ట్ విక్టోరియా జలపాతం ఇది ఉన్న దీని యొక్క నది ఏంటంటే జాంబేజీ ఇది ఉన్నటువంటి ప్రాంతం ఏంటంటే జాంబేజీ జింబాబ్వే నెక్స్ట్ నెక్స్ట్ ఇప్పుడు మనం ఇండియాలో చూద్దాం ఇండియాలో జలపాతం దాని యొక్క నది ఇంకా అది ఉన్నటువంటి ప్రాంతాలు అవేంటో ఇప్పుడు చూద్దాం కుంతల జలపాతం కుంతల జలపాతం దీని యొక్క నది ఏంటంటే కడెం ఇది ఉన్నటువంటి ప్రాంతం ఏంటంటే తెలంగాణ నెక్స్ట్ డుడుమా జలపాతం దీని నది ఏంటంటే మాచ్కండ్ ఇది ఉన్నటువంటి ప్రాంతం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ నెక్స్ట్ శివ సముద్రం అనేటటువంటి జలపాతం ఇది కావేరీ నది దీని యొక్క నది ఏంటంటే కావేరీ ఇది ఉన్నటువంటి ప్రాంతం ఏంటంటే కర్ణాటక నెక్స్ట్ జోగు జలపాతం జోగు జలపాతం దీని యొక్క నది ఏంటంటే శరావతి ఇది ఉన్నటువంటి ప్రాంతం ఏంటంటే కర్ణాటక నెక్స్ట్ దారా జలపాతం దీని యొక్క నది నర్మద ఇది ఉన్నటువంటి ప్రా ప్రదేశం ఏంటంటే మధ్యప్రదేశ్ నెక్స్ట్ ఎన్నా జలపాతం ఎన్నా జలపాతం దీని యొక్క నది ఏంటంటే మహాబలేశ్వర్ ఇది ఉన్నటువంటి ప్రాంతం ఏంటంటే మహారాష్ట్ర నెక్స్ట్ దూదు సాగర్ దూదు సాగర్ ఇది దీని యొక్క ప్రాంతం ఏంటంటే గోవా ప్రాంతంలో ఇది ఉంది నెక్స్ట్ మన ఇప్పుడు ప్రపంచంలో ప్రధాన కాలువలు అవేంటో చూద్దాం అయితే దీనిలో మనం కాలువలు అవి ఉన్నటువంటి దేశం ఇంకా అవి కలిసేటటువంటి సముద్రం అవేంటో చూద్దాం సూయజ్ కాలువ సూయజ్ కాలువ ఇది ఈజిప్ట్ దేశంలో కలదు ఇది మధ్య ధర ఎర్ర సముద్రం దీనిలో కలుస్తుంది నెక్స్ట్ పనామా కాలువ పనామా కాలువ ఇది ఇది ఉన్నటువంటి దేశం ఏంటంటే పనామా ఇది కలిసే సముద్రం ఎక్కడ అంటే కరేబియా పసిఫిక్ నెక్స్ట్ కీలు కీల్ కాల్వా ఇది ఉన్నటువంటి దేశం ఏంటంటే జర్మనీ ఇది కలిసేటటువంటి సముద్రం ఏంటంటే ఉత్తర బాల్టిక్ సముద్రాలు ఉత్తర బాల్టిక్ సముద్రాలు నెక్స్ట్ ఓల్గా డాన్ ఓల్గా డాన్ కాల్వా అనేటటువంటి ఈ కాలువ ఇది ఉన్నటువంటి దేశం ఏంటంటే రష్యా ఇది కలిసేటటువంటి సముద్రం ఏంటంటే నల్ల కాస్పియన్ సముద్రాలు నెక్స్ట్ గ్రాండ్ కాల్వా గ్రాండ్ కాల్వా ఇది ఉన్నటువంటి దేశం ఏంటంటే చైనా ఫ్రెండ్స్ మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీకు నచ్చినట్లయితే కనుక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్